శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాంవాడ పంచాయతీలో దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో భారీ ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరోనా నివారణకు సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కుంకుమ పూజకు వచ్చిన భక్తులు అందరూ కూడా మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి ఆలయ చైర్మన్ ధర్మకర్త పాలిశెట్టి మధుబాబు దంపతులు హాజరయ్యారు. మలని అంశ నిమాత మలి అతలవాసని శుభకేల నిశుభ్రు శోభన సురనాయిక కాలకండే కాంతమతి శోభని సుస్మరూపని పద్యేశ్వరేవ మదేవి భయవస్తవోచిత సిద్ధేశ్వరేశ. ఈరోజు మన తామాడలో వెలసి ఉన్న శ్రీ విజయ దుర్గా భవానీ మాత జగన్మాత ఆలయంలో ప్రత్యేకమైన కుంకుమ పూజలు దసరా సందర్భంగా చేయడం జరిగింది. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ పూజా కార్యక్రమాలు సహస్రనామం ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. ఈరోజు నక్షత్రహారతి కుంభహారతి ఇవ్వడం జరిగింది. 3 ప్రత్యేకమైన హారతులు ఇవ్వడం జరిగింది అమ్మవారికి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కోవిడ్ సందర్భంగా తక్కువ మంది భక్తులతోనే చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రత్యేకమైన పూజలు అమ్మవారికి చేయడం జరిగింది. ఈరోజు నుంచి అలాగే ఈ 9 నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ప్రత్యేకమైన వారికి ఒక అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి అందరం కూడా భావిస్తున్నాం. ఆ అమ్మవారు ఈ తామాడ గ్రామానికి అలాగే శ్రీకాకుళం జిల్లాకి రాష్ట్రానికి ఒక అందరికి కూడా ఈ ప్రత్యేకమైన ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మకి కోరుకుంటున్నాను. నవరాత్రి వచ్చినాక ఇవాళ కుంకుమార్చన లలిత సహస్ర నామాలతో కుంకుమార్చన జరుపుకుని జరిగింది. అయితే ఈ నవరాత్రులు కార్తీక మొదలుకొని విజయదశమి వరకు అంటే నవరాత్రి 9 రాత్రులు దేవాలయంలో కార్యక్రమం జరగడం విశేషం. అందులోనే ఈరోజు ఈ కుంకుమార్చనకి ఆలయ చైర్మన్ మధుబాబు గారు అలాగే ఆయన సత్యమణి ఉమాదేవి గారు రావడం మన గ్రామానికి మనం కూడా ఎంతో తెలుసుకున్న అదృష్టం. మరి అలాగే ఈ కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. మరి మొన్న బుధవారం నాడు పంచిని పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. మరి అలాగే రేపు శనివారం నాడు పూజా కార్యక్రమం ఉంటుంది. ఆదివారం నాడు అమ్మవారికి పూజా కార్యక్రమాలు సోమవారం ఉదయం షష్ఠి సప్తమి జరుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం సహస్రనామాలు సాయంత్రం అష్టమ శతనామాలతో పూజా కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా నుంచి ప్రజలను ఎక్కువగా రానివ్వడం లేదు. మరి వాళ్ళు కూడా రావడం జరగడం లేదు. మరి ఈ కరోనా నుంచి జనాలు దూరంగా కూర్చోబెట్టి పూజా కార్యక్రమం జరుగుతుంది. మరి వాళ్ళకు కూడా నిన్న నుంచి మాస్కులు పెట్టుకుని రమ్మని అందరికీ దండోలు వేయడం జరిగింది. మరి ఈ కరోనా నిర్మూలన కూడా నిన్న నుంచి పూజా కార్యక్రమం చేస్తున్నాము. మరి మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకి మన పంచాయతీకి తామాడ పంచాయతీ కూడా మరి కరోనా నుంచి నిర్మూలించాలని మరి పూజా కార్యక్రమం